నమస్కారం అండి, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనము మన ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని ఏ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. సో అసలు క్యాన్సిల్ ఎందుకు చేసుకోవాలి అంటే, మనము ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు అది ప్రజెంట్ ఎంప్లాయర్ కావచ్చు లేదంటే ప్రీవియస్ ఎంప్లాయర్ కావచ్చు. సో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత మనకు 1 మంత్ అయినా కూడా మనకైతే అప్రూవ్డ్ చేయనట్లయితే మనము క్యాన్సిల్ చేసుకొని ప్రీవియస్ ఎంప్లాయర్కి పెట్టుకోవచ్చు. ఒకవేళ ప్రీవియస్ ఎంప్లాయర్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్రూవ్ చేయలేనట్లయితే ప్రజెంట్ ఎంప్లాయర్కి మనవి పెట్టుకోవచ్చు. సో ముందుగా మనం ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేసి తెలుసుకుందాం. చూడవచ్చు, ఇక్కడ మనం మెంబర్ హోమ్ పేజ్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మన యొక్క యుఏఎన్ నెంబరు, పాస్వర్డు, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సైన్ ఇన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనము ఆన్లైన్ సర్వీస్ పైన మనము క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన మనము క్లిక్ చేస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ట్రాక్ క్లైమ్ స్టేటస్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్రాక్ క్లైమ్ స్టేటస్ పైన మనము క్లిక్ చేద్దాం. కొంచెం లోడింగ్ అయితే టైం తీసుకుంటుంది మనకు. సో ఇక్కడ మనకు లోడింగ్ టైం తీసుకొని ఈ విధంగా మనకైతే ఓపెన్ కావడము జరుగుతుంది. సో ఈ విధంగా కొంచెం మనకి ఈ విధంగా పైన కనీసం పైన కన్నట్లయితే ఇక్కడ చూడవచ్చు మీరు ఇదివరకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నటువంటి రిక్వెస్ట్ ఇక్కడైతే మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు క్యాన్సల్ అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదండి. సో దీనిపైన మనము క్లిక్ చేసేసి మన యొక్క ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని క్యాన్సిల్ అయితే చేయొచ్చు. ఇక్కడ క్యాన్సిల్ పైన మనము క్లిక్ చేద్దాం. సో క్యాన్సిల్ పైన క్లిక్ చేసిన తర్వాత మరోసారి మనకు అడుగుతుంది చూడవచ్చు, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు క్యాన్సిల్ ది ట్రాన్స్ఫర్డ్ క్లెయిమ్ రిక్వెస్ట్. మీరు మరోసారి చూసుకోండి క్లెయిమ్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నారా అని ఇక్కడ మనకు అడుగుతున్నారు. ఇక్కడ ఓకే పైన మనము క్లిక్ చేద్దాం. సో చూడవచ్చు, క్లెయిమ్ రిక్వెస్ట్ క్యాన్సిల్ సక్సెస్ఫుల్లీ, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనము మన యొక్క ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ క్లెయిమ్ని క్యాన్సిల్ అయితే చేయొచ్చు. ఓకే పైన మనము క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకు చూడవచ్చు ఇక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఉండదు, వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనము ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. ఇదండి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.